नमस्ते वेलकम टू सुमन टीवी ओके ओक सांग यूट्यूब नु सोशल मीडिया नु शेक चेस्तोंदी एवरी नोट विना इप्पुडु इदे पाट विनपड़तोंदी आ सांग एदो मीकु ऑलरेडी अर्थमैंदी अनुकुंटा यस बुलेट बंडी వాస్తవానికి ఈ పాట 4 నెలల క్రితమే ఒక వీడియో సాంగ్ గా రిలీజ్ అయ్యి 3 కోట్లకు పైగా వ్యూస్ ను సాధించి ఎంతో పాపులర్ అయ్యింది చాలా మంది ఈ సాంగ్ తో వీడియోలు చేశారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా లేకుండా అందరూ ఈ సాంగ్ కి డాన్స్ చేసి బోల్డ్ అన్ని వీడియోస్ పెట్టారు అయితే ఇప్పుడు తాజాగా ఒక పెళ్లి కూతురు తన బరాత్ లో తనే స్వయంగా డాన్స్ చేసి మరింత పాపులర్ అయిపోయింది ఆ అంటే ఆ వీడియోని కూడా చాలా మంది చూసి లక్షలకు పైగా వ్యూస్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఇప్పుడు ఎంతకీ ఈ సాంగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అనుకుంటారా ఆ సాంగ్ రైటర్ లక్ష్మణ్ ప్రస్తుతం అంత పాట ఉన్నారు వార్త మాట్లాడదాం హలో లక్ష్మణ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను నమస్కారం నమస్కారం చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడుతున్నందుకు నేను అన్నది నిజమే కదా ఎప్పుడో రిలీజ్ అయినా ఈ సాంగ్ చాలా పాపులర్ అయ్యింది ఒక రంగా చెప్పాలంటే వాయిస్ తో సంబంధం లేకుండా అందరూ సాంగ్ డాన్స్ కవర్ అంటూ అందరూ చేసేశారు ఈ పాటని అండ్ ఇప్పుడు ఒక పెళ్లి కూతురు మళ్ళీ చేయటంతో మళ్ళీ అందరూ ఏంట ఆ సాంగ్ అని చూడని వాళ్ళు కూడా చూశారు దీంతో మళ్ళీ ఆ పాటకి వ్యూస్ పెరిగాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ రైటర్ మీరే మీకు చాలా ఫోన్లు వచ్చుంటాయి చాలా ఆఫర్లు వచ్చుంటాయి అనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫీలింగ్ ఏంటి చాలా హ్యాపీగా ఉంది మేడం ఎందుకంటే ఆ సాంగ్ రాయడానికి అంటే చాలా ఆలోచించి చాలా టైం పట్టింది 22 రోజులు రాసిన ఆ పాట అంటే ఆ పాట 100% హిట్ అవ్వాలనే ఉద్దేశంతో రాసినాం చాలా అంటే స్ట్రగుల్ అయింది అంటే చాలా ఉన్నాయి పాటలు ఫీమేల్ వర్షన్లో వచ్చిన పాటలు చాలా ఉన్నాయి ఆల్రెడీ ట్రెండ్లో ఉన్నాయి అప్పుడు సో ఇన్ని వందల పాటలల్ల సో మనం మన పాట ప్రత్యేకత ఏముంది అని ఆలోచించడానికి టైం పడుతుంది అంటే ఈ పెళ్లి కూతురు మీరు అందరూ చూస్తే అర్థమవుతుంది ఈ పాట కూడా ఎందుకు ఆ పెళ్లి కూతురు చేస్తే హిట్ అయిందంటే పల్లవి కూడా అదే కంటెంట్ పెళ్లికూతురు గెటప్లో నేను కాటుగా పెట్టుకున్నా ముస్తాబైన నువ్వు బుల్లెట్ నువ్వు బండి వేసుకుని వస్తే బుల్లెట్ బండి ఎక్కిచ్చేస్తా అనేది కంటెంట్ అయితే ఆ విజువల్లో అది మిస్ అయింది మేము తీసిన విజువల్లో పెళ్లికూతురు గెటప్ ఉండదు సో ఆ పెళ్లికూతురు గెటప్లో ఒక ఒరిజినల్ హస్బెండ్కు ఒక ఒరిజినల్ వైఫ్ చేసేసరికి అది లైవ్లో అదంతా ప్రాక్టికల్గా కనిపించేసరికి ఆ లిరిక్స్కి ఆ అమ్మాయికి అనిపించిన దానికి కంటెంట్కు నేను అనుకున్న విజువల్ అద్భుతంగా మ్యాచ్ అయింది అక్కడ అంటే ఒక పెళ్లి కూతురు ఒరిజినల్ పెళ్లి కూతురు డాన్స్ చేయడం ఫస్ట్ ఇంకా ఆ పెళ్లి కూతురు చేయడానికి కూడా ప్లస్ ఏంటంటే అంతకు ముందుకు చాలా మంది లక్షల్లో ఉన్నాయి వీడియోలు మీరు చూసి ఉంటారు సో అందులో కూడా ఎవరు కూడా ఒక పెళ్లి కూతురు క్యారెక్టర్స్ చేయలే లంగవన్ వేసుకోను అంటే ఒక అమ్మాయి ఎదురు చూస్తున్న అమ్మాయి లాగా చేశారు కానీ పెళ్లి కూతురు క్యారెక్టర్స్ కొన్ని చేయలే ఇక్కడ చేయకపోవడం వల్ల ఆ ఒరిజినల్ లిరిక్ అందులో ఉంది పెళ్లి కూతురే కంటెంట్ అక్కడ పెళ్లి కూతురు ముస్తాబైంది నువ్వు బుల్లెట్ బండి వేసింది ఎక్కి నీ బుల్లెట్ బండి ఎక్కిచ్చేస్తా అనేది కంటెంట్ ఇక్కడ ఇప్పుడు ఆమె ఆలోచన చాలా గొప్పది అంటే ఆ లిరిక్స్ ను ఓన్ చేసుకుంది అలా హస్బెండ్ కు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంది అట్లా అంటే అంటే అక్కడ ఉన్న అంటే మూమాట పడకుండా అందరి ముందు ఆయనకి నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటే మధ్యలో డిస్టర్బ్ చేయడానికి వాళ్ళ అన్నలు వాళ్ళు వస్తుంటారు వాళ్ళందరినీ వెనక్కినట్టు మరి చేస్తూ ఉంటారు అక్కడ నచ్చింది కానీ అంటే ఆమె ఎంత కనెక్ట్ అయి ఉంటుంది ఆ పాటకు నేను అనుకున్న లిరిక్ మీనింగ్ మొత్తం ఆమె ఎక్స్ప్రెషన్ల నుంచి బయటకు వచ్చినాయి సో అందుకే ఆ పాట అంత పెద్ద అనిపించింది అయితే నాకు ఫస్ట్ ఒక వీడియో వచ్చింది మేడం ఒక వీడియో వచ్చింది నార్మల్గా చేసిర్లే అంటే ఇప్పుడు భారత్లో ఎవరైనా చేసుకుంటారు కదా అట్లా చేసిర్లే అది కొంచెం అంటే కొంచెం సంతోషపడ్డా అంతే కట్ చేయగానే ఇంకో వీడియో వచ్చింది మళ్ళీ చూసినప్పుడు ఇంకో వీడియో వచ్చింది ఇంకో వీడియో వచ్చింది స్టేటస్లు చూస్తే మొత్తం అవే వీడియో అసలు ఏంది అందులోపు బయట నాకు ఫోన్స్ వస్తున్నాయి బుల్లెట్ బండి సాంగ్ నువ్వు రాసినావా నేను రాసినట్టు కూడా నమ్మలేని పరిస్థితి అట్లా చాలా హ్యాపీ ఫీల్ అయినా అంటే నేను రాస్తున్నప్పుడు నేను పడ్డ అంటే ఇది ఇంత పెద్ద హిట్ అవ్వాలని రాసినాం ఇంత పెద్ద హిట్ అవ్వాలని రాసినాము 100% అయ్యే క్రమంలో ఇంకా హైప్ వచ్చింది అన్నమాట పెళ్లి కూతురు వల్ల అంటే విజువల్ గా హిట్ అయిన సాంగ్ ఏది 3 కోట్ల మంది చూడటం అంటే అది మామూలు విషయం కాదు అది 2 మంత్స్ లో పెద్దగా ఏం వర్కౌట్ కాలేదు ఒకటే నెలలో 33 కోట్ల మంది చూసారు అంటే 2 కోట్ల మంది ఒకటే నెలలో చూసారు సో ఆ టైంలో ఈ పెళ్లి కూతురు వీడియో పడేసరికి ఇంకా వైరల్ అయింది ఇదే వీడియోను మన కలెక్టర్ నరహరి సార్ ఈ పాట నాకు నచ్చిందని పోస్ట్ చేయడంతో పోస్ట్ చేయడంతో ఈ పాట ఇంకా పోస్ట్ వచ్చింది ఇంకా అన్ని ప్లస్ అయిపోయాయి మేబీ ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో గానీ ఇంత పాపులర్ అయిపోయింది సో మాకోసం ఒకసారి పల్లవి
అయితే మేడం అంటే పల్లవి నేను రాస్తున్నప్పుడు నేను అనుకున్న కంటెంట్ ఏంటంటే అంటే మేడం నాకు ఇచ్చింది ఏంటంటే ఎవరు అడిగారు ఫస్ట్ అసలు మీ సాంగ్ కావాలని మీ దగ్గరికి వచ్చింది ఎవరు మోహన మేడం నాకు ఫోన్ చేశారు కానీ మోహన మేడంకి బాజీ అన్న నా నెంబర్ ఇచ్చిందంట మ్యూజిక్ డైరెక్టర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు చేస్తే మేడం నాకు ఫోన్ చేసరికి నేను ఆల్రెడీ యాక్చువల్లీ మేడం వాయిస్కి నేను పెద్ద ఫ్యాన్ ఆమెనే ఫోన్ చేసి నన్ను సాంగ్ అడిగేసరికి నాకు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయినా మేడం నన్ను నాకు సాంగ్ అడిగింది అంటే ఇంకోటి ఏంటంటే నా చిన్న స్వార్థం ఉంటుంది నేను అంటే ఫోక్ సైడ్ రైటర్గా ఉన్నా కానీ మేడం ఆడింది అనుకో సినిమా సైడ్ ఫోక్ సైడ్ అందరు వింటారు ఆల్రెడీ పెద్ద సింగర్ అన్న ఆ వాయిస్ కూడా చాలా పాపులారిటీ ఉంది సో ఈ మేడంకి మనం అద్భుతమైన సాంగ్ ఇస్తే మనకు 100% యూజ్ ఉంటుంది అంటే చిన్న స్వార్థం కూడా లోపల సో అప్పుడు ఈ ఫీమేల్ సాంగ్స్లలో కొత్త సాంగ్స్ ఏం చేయగలుగుతాం అని చెప్పి ఆ మేడంకి ఆల్రెడీ రెండు ట్యూన్స్ పంపించాను నేను ఫస్ట్ రెండు పాటలు పంపిస్తే మేడం ఇవి బాగాలేవు లక్ష్మణ్ గారు అంటే నాకేమనుకుంటే మేడంకి ఆల్రెడీ ఒక సెంటిమెంట్ సాంగ్స్ అని ఆ ఊరికి ఉత్తర అని ఆ స్టైల్ అని పంపిస్తాను పంపిస్తే ఇట్లా కాదు లక్ష్మణ్ గారు మనం ఎంటర్టైన్మెంట్ పర్సన్ పర్పస్లో వెళ్దామన్నారు అయితే సరే మేడం అని చెప్పి అప్పుడు 2 గంటల నైట్ అంటే అప్పటికి కొంచెం లేట్ అయినా లేట్ అయినాక మేడంకి కొంచెం మనం అంత పెద్ద మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనిపించి నైట్ 2 గంటలకు లేచి నేను అన్ని రిఫరెన్స్లు చూసి మనం ఇన్ని పాటలకల్లా మనం ప్రత్యేకంగా ఏ పాట చేయగలుగుతాం మనం అని నేను ఆలోచించి అప్పుడు అన్ని పెళ్లి కూతురు పైన పాటలు లేవు అంటే పెళ్లి కూతురు అంటే ఇప్పుడు ఉంటే ముస్తాబైనా నీ బండికి వస్తే తీసుకుపోవాలనేది ఒక పెళ్లి కూతురు ఎట్ ద సేమ్ టైం ఒక ఆడపిల్ల నేపథ్యం మొత్తం ఉంటుంది ఆడపిల్ల జీవితం పుట్టిల నుంచి అత్తిల్లి పోయే వరకు సో ఈ కంటెంట్ నేను తీసుకున్నాను తీసుకున్నప్పుడు ఇట్లా స్టార్ట్ చేద్దామని అప్పుడు రాసిన పల్లవి అది పట్టు చీరని కట్టుకున్నా కట్టుకున్నుల్లో కట్టుకున్నా టిక్కీ బొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నుల్లో పెట్టుకున్నా నడుముకు బొడ్డానని చుట్టుకున్నా చుట్టుకున్నుల్లో చుట్టుకున్నా దిష్టి సుక్కని దిద్దుకున్నా దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా పెళ్లి కూతురు ముస్తాబురో నువ్వు యాడంగా వస్తావురో నేను మెచ్చి నన్నే మెచ్చి నోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండెక్కి వచ్చేసి తప్ప డుగ్గు 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 డుగ్గాని నా అందాల దునియనే చూపిస్తాప చిక్కు 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 బొక్కాని నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తాప డుగ్గు 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 డుగ్గాని నా అందాల దునియనే చూపిస్తాప చిక్కు 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 బొక్కాని అట్లా రాసి మేడం పల్లవికి పంపగానే మేడం చాలా ఎక్సైట్ అయింది చాలా అంటే హ్యాపీ ఫీల్ అయ్యారు బాగా బాగా రాసింది జస్ట్ లిరిక్స్ మాత్రమే పంపించారు ట్యూనింగ్ అంతా తర్వాత పంపిస్తే మేడం చాలా హ్యాపీ ఫీల్ అయింది బాగా వచ్చింది లక్ష్మణ్ గారికి నేను ఆమెకు నచ్చింది నాకు కావాల్సిన ఫ్లో వచ్చింది ఇక రాసే అన్నాడు రాసే అన్నప్పుడు పల్లవి ఓకే అయింది ఇంకా చిరణాలు నెక్స్ట్ లెవెల్ చెప్పాలి ఏం చెప్పాలి అంటే ఇట్ ద సేమ్ టైం అప్పటికన్నా ఇప్పుడు అప్పటి వరకు బావా 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 అనుకుంటే పాటలు ఉన్నాయని అది ఉండొద్దు నాకు నా కండిషన్ అది బావా బావా అని ఉండొద్దు కొత్త కథ ఉండాలి ఇలా ఏముండాలంటే నేను చూసిన మా అక్క చెల్లెల జీవితాన్ని రాయాలి అని నేను అప్పుడు అంటే నేను 90స్లో నేను పెరుగుతున్న టైంలో అంటే పాతకాలం రోజుల్లో మా అక్క మా చిన్ని వీళ్ళు ఎట్లున్నారు వాళ్ళ కట్టు బొట్టు పద్ధతి ఇవన్నీ ఎట్లున్నాయని ఆలోచించి సో అంటే ప్రతి మనిషి లోపల గతం అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు మనకు పాత రోజులు గుర్తొస్తే ఇప్పుడు గుర్తొస్తే అబ్బా ఆ రోజులే బాగుండు అనిపిస్తుంది ఆ రోజులే బాగుండు అనిపించి ఆ ఫీలింగ్ ఉంది చూడు ఆ ఫీలింగ్ని చిరణాలు రాయాలనుకున్నాను అప్పుడు ఆడపిల్లలు పాత ఆ రోజుల్లో ఎట్లున్నారు అనేదాన్ని చెరువు కట్ట పొంటిచ్చి మంతి వనం మంతి అంటే వాళ్ళు అప్పుడు పల్లెటూళ్ళు అదే ప్రపంచం కదా పువ్వులు చెట్లు కాడలు అడుగులు ఆవులతోటి అది అదే అదే ప్రపంచం కదా సో ఆ ప్రపంచంలో ఉన్న ఒక అమ్మాయి చెరువు కట్ట పొంటిచ్చి మంతి వనం మంతి వనం చేమంతి వనం చేమంతులు దింపి దండ అల్లుకున్న అల్లుకున్నుల్లో అల్లుకున్న మా ఊరు వాగంచున మల్లెవనం మల్లెవనములో మల్లెవనం ఆ మల్లెలన్నీ ఊళ్ళో నింపుకున్నా నింపుకున్నుల్లో నింపుకున్నా నువ్వు నన్నేలుకున్నావరో దండమెల్లో నయ్యేస్తాను రో నువ్వు ఏదో నన్ను నన్ను చేసుకుంటే మళ్ళీ జెల్లోనే పెడతాను అని నా అదే ఆ పల్లెటూరులో ఉన్న జీవితాన్ని
అంటే అక్కడే కూర్చోలే పాట పైన కూర్చోలే ఈ పాట సంబంధించిన ఫ్లో వచ్చినప్పుడే రాసిన ఈ పాట ఇప్పుడు అంటే నాకు వెళ్తా ఉంటే మనకు స్ట్రైక్ అవుతుంది మేడం కూడా నాకు ఫుల్ టైం ఇచ్చింది ఆమె నన్ను అస్సలు ఇబ్బంది పెట్టలేదు సాంగ్ బాగా వస్తుంది అసలు తగ్గదు అని ఆమె కూడా నాకు మంచి మంచి ఫ్రీడమ్ ఇచ్చింది మేడం అంటే 22 డేస్ ఇచ్చిందని కూడా మర్చిపోయింది మేడం అంత బాగా వచ్చింది పాట తర్వాత ఎందుకంటే ఆమె ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కొన్ని కండిషన్స్ అందరు వినే రకంగా ఉండాలి పాట సో మేడం అనుకున్నట్టే అందరు వినే తగ్గట్టుగా ఇక ఒక ఆడపిల్ల జీవితం అంటే పంట పొలాల పోటీ వాళ్ళు చేసిన అంటే పాతకాలంలో వాళ్ళు ఉన్న జీవితం అంటే ఇంకా ఈ పాట ఇట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేడం ప్రతి హైదరాబాద్లో ఉన్న ప్రతి కుటుంబానికి పల్లెటూరు నేపథ్యం ఉంటుంది అందరూ పల్లెటూరుకే వచ్చారు సో ఆ పల్లెల్లో వీళ్ళు నేను చెప్పినవన్నీ అనుభవించి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇవన్నీ చూసిన వాళ్ళు వీళ్ళు ఒక్కసారి అంత దూరమైన గతం ఇంత ఇంత కళ్ళం ఇంత ఇంత దగ్గర వచ్చేసరికి సో ఈ పాట అంటే వాళ్ళకి తెలియకుండా కనెక్ట్ అవుతారు ఇది నా మా పాత రోజులు ఇవి మా పాత రోజులు కానీ ఇక సెకండ్ సెంటర్కి వచ్చేసరికి ఏమో మన అంటే కుటుంబ నేపథ్యం ఉంటుందిగా అంటే ఏడుగు గడపలాలు అంటే ఏడుగు పాలకు ఒక్కతే కూతురు ఉంటే ఆ కూతురు ఎంత మంది చూసుకుంటారు అంటే ఏ ఇంటికైనా దేవతలాగా చూస్తారు ఆ ఇంటి దేవత అమ్మాయి ఒకటే అన్నట్టు చూస్తారు అన్నదమ్ములు అందరూ సో అంత ధైర్యం ఉంటుంది సో అట్లా వాళ్ళ కుటుంబ నేపథ్యం అలా కట్టు బొట్టు నేను మట్టి మనుషులలో పుట్టిన నేను నేను అసలు అట్లాంటి పాతకాల మాటలన్నీ పెట్టి ఇంత సేమ్ టైం ఆడపిల్ల జీవితాన్ని చెప్పే ప్రయత్నంగా సెకండ్ చిన్న అక్కడికి వెళ్ళి కాకుండా మళ్ళీ థర్డ్ చిన్న వచ్చేసరికి అత్తగారి ఇంటికాడ కూడా ఎట్లుండాలి ఎలా ఉండాలి అంటే అలా అలా కన్నోళ్ళు అనుకుంటా నేను నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా నేను ఒక భర్తను ఎట్లా ప్రేమించాలనేది ఒక ఆడపిల్ల జీవితాన్ని మొత్తం ఒక పాటలో చెప్పాలని చెప్పి మూడు భాగాలుగా మూడు చిన్నాలు చెప్పాను